తెలంగాణలో అధికార విపక్షాల మధ్య అప్పులపై మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రానికి కౌంటర్గా మాజీ మంత్రి కేటీఆర్ శ్వేత పత్రాన్ని రిలీజ్ చేశారు. అప్పులు, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు కేటీఆర్. గత ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక మంత్రి గారు నిర్వహించిన 5 సంవత్సరాలను లెక్కేస్తే ఏ సంవత్సరం కూడా ఇందులో సగం రోజులు కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ప్రతిరోజు ఏ రిజర్వ్ బ్యాంక్ దగ్గర వెళ్ళి నించోని మా జీతభత్యాలకు, మా రోజువారీ ఖర్చులకు, మా ఆర్థిక పరిస్థితి బాగలేదు, మాకు అప్పులు ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండే. ఇవి వాస్తవాలు అధ్యక్ష. అప్పుల పేరుతో అభాండాలు వేసినారు, కానీ వాస్తవం ఏంటి అంటే ఈరోజు తెలంగాణ అప్పులు వాస్తవికంగా ఎంత వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం 3 లక్షల, వాళ్ళ శ్వేతపత్రంలో చెప్పారు FRBM పరిమితిలో ఉన్న అప్పులు కేవలం 3,89,673 కోట్లు. 3,89,673 కోట్లు. ఈ 3,17,000 కోట్లను 6,71,000 కోట్లు అని చెప్పి వాళ్ళు ఇలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అగ్రిమెంట్ వాల్యూ 1,27,872 కోట్లు. ఇన్ని టెండర్లు పిలిచి ఇప్పటి వరకు ఒప్పందాలు చేసుకున్నారు అధ్యక్ష. ఇందులో వీళ్ళు 96,876 కోట్ల రూపాయలు పనులు పూర్తయినాయని అధికారికంగా లెక్కలు చెప్తున్నాయి అధ్యక్ష. ఇందులో 32,076 కోట్లు బడ్జెట్ నుంచి పేమెంట్లు చేసిండ్రు, 61,616 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకొచ్చి ఖర్చు పెట్టిండ్రు అధ్యక్ష. అదేవిధంగా అంటే రెండు కలిపితే 90,425 కోట్లు ఇప్పటికీ పేమెంట్లు జరిగినాయి. ఇంకా 3,184 కోట్లు కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డది. ఇప్పుడు మీ ద్వారా గత ప్రభుత్వాన్ని ఆ నాయకులు నేను అడగదలుచుకున్నా, మాజీ ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే సాగునీటి పారుదల శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, మేనేజ్మెంట్ కోటాల మంత్రి అయిన వాళ్ళు, అసలు కాళేశ్వరం అంచనానే 80,000 కోట్లు, అందులో 100,000 కోట్లు ఎట్లా అవినీతి జరిగిందని అంటారు ఏంది అధ్యక్ష? ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. మీరు ఎన్ని బదనాములు చేసే ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా బట్టగాల్సి మీరు చేసిన ప్రయత్నం చేసినా వాస్తవాలు వాస్తవంగానే ఉంటాయి. యూఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ కాళేశ్వరం. మీరు కూడా దాన్ని దాచేయలేరు. 4.5 సంవత్సరాలు రికార్డు సమయంలో పూర్తి చేసినాం. ఒక్క బరాజ్లో ఎక్కడో ఒక్క దగ్గర చిన్న నిర్మాణ లోపం ఉంటే సరిచేయండి. శిక్ష మీరు అన్నారు కదా, జడ్జిలతో విచారణ చేస్తాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, బరాబర్ చేసుకోండి. తప్పు జరిగితే ఏ ఎంక్వైరీకైనా మేము సిద్ధం, దానిలో ఏం ఇబ్బంది లేదు, తప్పకుండా చేయండి. కానీ రాష్ట్ర ప్రజలు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిందించే పరిస్థితి, ప్రపంచమంతా నిందించే పరిస్థితి దయచేసి తీసుకురాకండి. మా మీద రాజకీయ కక్ష ఉంటే తీర్చుకోండి, మమ్మల్ని తిట్టండి, కానీ రాష్ట్ర సంపదను, జాతి సంపదను దయచేసి అవమానించవద్దు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తాను. మిషన్ భగీరథ మీద కూడా ఈరోజు మేము ఇంటింటికి నల్లాలు ఇచ్చినాం. అసలు మీరు పుట్టినప్పుడు ఇటు ఉన్నోళ్ళని అందరిని అడుగుతున్నా, వారిని కూడా అడుగుతున్నా, 2014 కంటే ముందు మన మంచినీళ్ళు తాగలేదా అధ్యక్ష? మన గ్రామాలలో నల్లా లేవా? వీళ్ళు రూరల్ హౌస్ హోల్డ్కి అమ్మడం ద్వారా 1,030 కోట్లు సంపాదిస్తామని, మున్సిపల్ కార్పొరేషన్లో ఉండే ప్రజలకు నీళ్ళు అమ్మడం ద్వారా 169 కోట్లు సంపాదిస్తామని, అదేవిధంగా మున్సిపల్ రిక్వైర్మెంట్ ఇతర అవసరాలకు 360 కోట్లు సంపాదిస్తామని, అదేవిధంగా ఇండస్ట్రియల్ అవసరాలకు అంటే పరిశ్రమల అవసరాలకు అమ్మి 4,147 కోట్ల రూపాయలు, మొత్తం కలిపి 5,706 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మిషన్ భగీరథ మీద మాకు ఆదాయం వస్తుంది, మేము ఈ ఆదాయం ద్వారా మీకు అప్పులు తిరిగి చెల్లిస్తామని చెప్పి ఈరోజు బ్యాంకులను మభ్యపెట్టి తప్పుడు నివేదికలు ఇచ్చి లోన్లు తెచ్చిండ్రా. మిషన్ భగీరథలో మేము చేసిన ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఇవాళ 58 లక్షల ఇండ్లకు నల్లాల ద్వారా నీళ్ళు ఇస్తూ ఉన్నాం. 19,233 ట్యాంకులు కట్టినాం గ్రామాల్లో. ఇది కాదంటారా మీరు? కనబడతలేవా? ఇవాళ ఎక్కడ పోయినా మిషన్ భగీరథ ట్యాంకులు కనబడతాయి. మీరు చూస్తే 125,000 కిలోమీటర్ల పైప్లైన్లు వేసినాం. భూమిని 3 సార్లు చుట్టొచ్చేయన్ని పైప్లైన్, 125,000 కిలోమీటర్ల పైప్లైన్లు వేసినాం. 1,255 సర్వీస్ రిజర్వాయర్లు నిర్మాణం చేసినాం.
54 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ నిర్మాణం చేసినాం. ఇది రాష్ట్ర ప్రజలకు తరగని